To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Chilparamam, Hightech City and Gachibowli. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ కేసుల పరిస్థితి ఎంత ఇదిగా ఉందంటే ఉద్భుతంగా కేసులు అంటే చుట్టుకుంటున్నాయి ఆయనకు. సరే, ఆయన చేసిన స్వయం కృతాపరాధం ఏమిటో, ఆయన ఎవరి కారణంగా ఈ కేసులో చిక్కుకుంటున్నారో మనకెవరికి తెలియదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలోనే ఎవరో మొత్తం మీద సుపుత్రుడు లోకేష లేకుంటే మరొకరా ఎవరు ప్రభావితం చేశారు, ఏ రకంగా ఆ ఫైళ్ళ పైన సంతకాలు చేశారు ఏమిటనేది నాకు తెలియదు. ఇన్న రింగ్ రోడ్ స్కామ్ అండ్ ఏమిటి, ఇంకా ఫైబర్ నెట్ స్కామ్, అసెట్ ల్యాండ్స్ స్కామ్, స్కిల్ స్కామ్ అయితే మనందరికి తెలుసు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఈ ఓటుకు లోటు కేసు అనేది ఎప్పుడో 2015-16 అనుకుంటారు బహుశా, ఆ సమయంలో నమోదైన కేసు అది మళ్ళీ మళ్ళీ తలెత్తుతోంది. ఎక్కడో అది ఆగిపోయింది అనుకున్న చోట మళ్ళీ మొదలవుతోంది. దీనికి కారణం ఏంటంటే ఆ కేసుని వైసీపీ ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణ రెడ్డి వెంటాడమే, ఆ కేసు వెంట ఆయన అసలు వెంటపడ్డాడు. ఆయన ఆ కేసు ఎట్టి పరిస్థితి లోపల ఆ కేసు ఏదో తేలిపోవాలన్నట్టుగానే ఉంది ఆయన ధోరణి చూస్తే. సుప్రీంకోర్టులో ఆయన గతంలో పిటిషన్ దాఖలు చేశాడు, అది విచారణకు వచ్చింది, మళ్ళీ వాయిదా పడుతూ వస్తుంది. మళ్ళీ తాజాగా ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే అది బుధవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అందులో ఆ పిటిషన్ కొత్త తాజాగా వేసిన పిటిషన్ ఏంటంటే ఈ కేసును ఇప్పుడు తెలంగాణ ఏసీబీ విచారణ జరిపింది. అయితే ఆ కేసుని మొత్తంగా సిబిఐకి బదిలీ చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సో దానిపైన విచారణ జనవరి 2వ వారానికి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని నిందితుడిగా చేర్చాలని ఆ పిటిషన్లో ఆయన మెన్షన్ చేశాడు. నిజానికి ఇప్పటిదాకా నిందితుడిగా లేడు, కానీ ఆ సమయంలో కోటుకు నోటు కేసు సమయంలో తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో, కుట్ర ఏదైతే జరిగిందో, అందులో ఆ సందర్భంగా జరిగిన విషయాలలో మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఏదైతే ఒక వాయిస్ ఆ సదరు నామినేట్ ఎమ్మెల్యేతో మాట్లాడిన గొంతు అది చంద్రబాబు నాయుడిదే అని వాయిస్ మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఏమైందో మనకు తెలియదు. మొత్తం ఇది ఏంటంటే ఈ కేసుని మళ్ళీ సిబిఐకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. నిజంగానే సుప్రీంకోర్టు విచారణ అంటే 2వ వారానికి వాయిదా పడింది అనుకోండి, అది కనుక మళ్ళీ ఓపెన్ అయితే అంటే ఈ కేసులో సిబిఐకి ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు తీసుకునే పరిస్థితి కనుక వస్తే ఇంకా ఆ కేసు చాలా పెద్ద ఎత్తున ఆయనకు చుట్టుకునే అవకాశం ఉంది. మామూలు కేసుగా కాదు అది, ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ కేసు ఎట్లా జరిగింది ఏమిటది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడానికి, కేసీఆర్ అంటే ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి, అసలు మొత్తంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్నే పూర్తిగా చేయడానికి, ధ్వంసం చేయడానికి ఒక కుట్రగా అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాలు కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. అందువల్ల దీని తీవ్రత ఎక్కువ, ఈ కేసు తీవ్రత ఎక్కువ. మీకు స్కిల్ స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ కేసులన్నీ ఒక ఎత్తు, ఓటుకు నోటు కేసు అనేది ఇంకొక ఎత్తు. ఏసీబీ దర్యాప్తు జరుపుతుంది, ఏసీబీ అనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఒకవేళ అది సిబిఐకి షిఫ్ట్ అయింది అనుకుందాం, అది మళ్ళీ దాని తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు మెడకు ఖచ్చితంగా చుట్టుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు మళ్ళీ ఆ కేసులో జైలు పాలు కాక తప్పదని కూడా వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, వాయిస్ మ్యాచ్ అయింది అని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మాట్లాడడం, ఎమ్మెల్యేతో మాట్లాడడం, ఇంకా కొంతమందితో మాట్లాడడం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓటుకు నోటు కేసు విషయంలో ఈ కేసుని ఏసీబీ నుంచి సిబిఐకి షిఫ్ట్ చేయాలంటూ, సిబిఐకి బదిలీ చేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ను
ఇవాళ జస్టిస్ సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీన్ని పోస్ట్పోన్ చేసింది జనవరి సెకండ్ వీక్. జనవరి రెండో వారంలో జరిగే విచారణలో ఏ రకమైన అంశాలు ముందుకొచ్చే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు ఏమిటి, అసలు ఈ కేసు ఎందుకు మూతబడింది, లేదా కేసు ఎక్కడ ఆగిపోయింది అనే దానికి సంబంధించి చాలా విషయాలు మళ్ళీ మన ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.